తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతోంది అందుకోసం తమకు బలమున్న జిల్లాలపై ఫోకస్ పెడుతోంది క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్ ఇంకాస్త బలపడితే అధికారం దక్కుతుందని భావిస్తోంది అందుకే తమకు బలం ఉన్న జిల్లాలపై ఫోకస్ చేస్తోంది అందులో ఉమ్మడి పాలమూరు జిల్లా ఒకటి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయితే ఈ జిల్లాలో కాంగ్రెస్కు కూడా మొదటి నుంచి మంచి పట్టుంది ఏ ఎన్నికలైనా రెండు పార్టీలు హోరాహోరీగా తలపడేవి అయితే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ చాటింది మెజారిటీ సీట్లు దక్కించుకుంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు వచ్చేసరికి టిఆర్ఎస్ పూర్తి ఆధిపత్యం చాటింది జిల్లాలో ఉన్న పద్నాలుగు సీట్లలో పదమూడు సీట్లు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది ఒక్క కొల్లాపూర్లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది కాంగ్రెస్ నుంచి బీరం హర్షవర్దన్ రెడ్డి విజయం సాధించారు కానీ తర్వాత ఆయన టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు దీంతో పాలమూరు జిల్లా మొత్తం టీఆర్ఎస్ చేతుల్లోకి వెళ్లింది ఇలా టీఆర్ఎస్ చేతుల్లోకి వెళ్లిన పాలమూరు జిల్లాను హస్తగతం చేసుకోవడానికి హస్తం పార్టీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సొంత జిల్లా కూడా ఇదే దీంతో ఈ జిల్లాపై ఎక్కువ ఫోకస్ చేసి రేవంత్ ముందుకెళ్తున్నారు ఈ క్రమంలోనే జిల్లాలో మెజార్టీ సీట్లు దక్కించుకోవటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు గత ఎన్నికల్లో తన కంచుకోట కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓటెంపాలయ్యారు వచ్చే ఎన్నికల్లో మళ్లీ అక్కడ పోటీ చేసి సత్తా చాటాలని రేవంత్ చూస్తున్నారు ఇప్పటికీ కొడంగల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరిగింది అలాగే కొల్లాపూర్లో జంపింగ్ ఎమ్మెల్యేకు చెక్ పెట్టాలని రేవంత్ చూస్తున్నారు అందుకే కొల్లాపూర్లోని టీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు అటు అచ్చంపేటలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది అలాగే మక్తల్ దేవరకద్ర జడ్చర్ల గద్వాల్ కల్వకుర్తి నాగర్కర్నూల్ లాంటి నియోజకవర్గాల్లో కారు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తెలుస్తోంది ఆ వ్యతిరేకతను ఉపయోగించుకుని సత్తా చాటాలని రేవంత్ చూస్తున్నారు అదే సమయంలో పాలమూరు జిల్లాలో బీజేపీ కొంత పికప్ అవుతోంది కొన్ని నియోజకవర్గాల్లో కమలం పార్టీ బలం పుంజుకుంటోంది అందుకే అటు బీజేపీకి ఇటు తెరాసకు చెక్ పెట్టి పాలమూరుపై పైచేయి సాధించేలా రేవంత్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది అలాగే నల్లగొండ ఖమ్మం జిల్లాపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది పాలమూరు నల్లగొండ ఖమ్మం జిల్లాల్లో ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లు సాధించేలా రేవంత్ ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి